పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి 2వ డివిజన్ శ్రీ సాయి నగర్ ఈస్ట్ కాలనీలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి కాలనీలో రోడ్లన్నీ మునిగిపోయి ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితి గత 4 సంవత్సరాల నుండి కాలనీ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని గతంలో మున్సిపల్ శాఖ మాత్యులు శ్రీ కేటీఆర్ గారు వచ్చి 110 కోట్లు పిర్జాదిగూడ కేటాయించడం జరిగింది. కానీ ఎస్ఎన్డిపి పనులు ఇప్పటివరకు ముందుకు జరగకపోవడంతో పాలన వర్గం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంపై పిర్జాదిగూడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి మాట్లాడుతూ ఇప్పటికైనా ఎస్ఎండిపి పనులు అతి త్వరగా పూర్తి చేసి పిర్జాది కాలనీ ప్రజలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. నేనే పట్టుకోవాలా ఈయన పట్టుకోండి ఏమంది ఇప్పుడు పిర్జాదిగూడ కార్పొరేషన్లో 2వ వార్డులో మేమున్నాము. మార్నింగ్ నుంచి మేము పర్యటిస్తూ ఉన్నాము. 1వ వార్డు అయిపోయింది, 2వ వార్డులోకి వచ్చినాము. ఇక్కడ చూస్తే ఇవి రోడ్లా లేకపోతే కాలువలా అన్న పరిస్థితి ఉన్నది. మీరు కూడా చూడొచ్చు. మీరు కళ్ళుంటే ఈ ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని ఈ 110 కోట్ల ప్రాజెక్ట్ ఏదైతే ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ తీసుకున్నారో అది తొందరగా కంప్లీట్ చేస్తేనే ఇక్కడ ప్రజలని కాపాడగలుగుతాం అనేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఇక్కడ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, పాలక వర్గానికి, ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీరు వర్షం వచ్చినప్పుడు ప్రతిసారి వచ్చి ఇట్లా తిరిగి పర్యటించిపోవడం కాదు. మీరు సమస్య ఏదైతే ఉన్నదో దాన్ని వెంటనే పరిష్కరించాలి. లేకపోతే మేము మా ఎంపీ గారిని తీసుకొని వచ్చి మేము పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాము, ఈ ఎస్ఎన్డిపి ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేదాకా మీ ఎంట పడతాం అనేసి మేము ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. పిర్జాదిగూడ మేయర్ వెంకరెడ్డి గారు, అలాగే డిప్యూటీ మేయర్ గారు, అలాగే పాలకవర్గంలో కార్పొరేటర్లు అందరూ కూడా మేము ఒకటే సవాల్ చెప్తా ఉన్నాం, సవాల్ విసురుతున్నాం మీకు. మీరు ఈ ప్రభుత్వం దిగే వారికి ఈ పని చేసేటట్లు లేరు. మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు అక్కడ కేటీఆర్ గారు, మంత్రి మల్లారెడ్డి గారు. అందుకే మీరు తక్షణమే మీరు రాజీనామా చేయండి. కౌన్సిల్లో రాజీనామా చేసిన తర్వాత కేటీఆర్ గారు వస్తారు, మంత్రి మల్లారెడ్డి గారు వస్తారు. తక్షణమే ఈ ఎస్ఎన్డిపి పనులు మొదలు పెడతారు. తప్పితే మీరు ఎన్నిసార్లు మీరు చెప్పినా కానీ మిమ్మల్ని పట్టించుకోలేని పరిస్థితి అనేసి మేము చెప్తా ఉన్నాం. అయినా ఇక్కడ ఎవరు మేయర్ కానీ కార్పొరేటర్లు కానీ ఎవరు పట్టించుకునే నాదులే లేదు. కావున ఇప్పటికైనా మీరు కొంచెం కళ్ళు తెరుచుకొని, బుద్ధి సిగ్గు తెచ్చుకొని ఆ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కావున మీరు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఈ పనులు ఎస్ఎన్డిపి పనులు త్వరగా వెంటనే ప్రారంభించాలని నేను కోరుతున్నాను.